హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సోలార్ గ్రీజర్ ఇన్స్టాలేషన్. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకైతే సోలార్ గ్రీజర్ మీద అయితే ఒక అవగాహన అయితే వస్తాయి. అది ఇది ఇన్లెట్ వాటర్, ఇన్లెట్ సైడ్. ఇది యూనియన్. యూనియన్ ఎప్పుడైనా ప్రాబ్లం అయితే సర్వీస్ చేసుకోవడానికి. ఇది నాన్ రిటర్నబుల్ వాల్వ్. ఇది వాటర్ రిటర్న్ పోకుండా చూసుకోవడానికి. ఫ్లో డయాగ్రామ్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఎలా కనెక్ట్ చేయాలి అనేసి. ఇక్కడైతే చూడవచ్చు మనము. నేనైతే ఇన్లెట్ అవుట్లెట్ ఒక సైడ్గా తీసుకెళ్ళిపోయాను అడ్డం లేకుండా. ఇది వచ్చి వాళ్ళ కస్టమర్ సర్వీస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా ఇచ్చారు. ఏదైనా ప్రాబ్లం అయితే ఇక్కడ నెంబర్కి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది సిపివిసి అవుట్పుట్. ముక్కల నుంచి ఎఫ్టీఏ వేసి, ముక్కల నుంచి పైపు, నెక్స్ట్ టీకి ఒక బుష్ వేసుకొని 1 ఇంచ్ పైప్ అయితే తీసుకెళ్ళాను నేను. దీనికి సేమ్ ఒక యూనియన్. నెక్స్ట్ ఈ పైప్ని అయితే స్ట్రైట్గా డౌన్ చేసి యూపీవీసీ సిపివీసీ పక్క పక్కనే వెళ్ళేలా చూసుకున్నాను. నెక్స్ట్ ఎయిర్ వెంట్. మనమైతే ట్యాంకుకి ఎంత హైట్లో ఎయిర్ వెంట్ పెట్టామో సేమ్ హైట్కి అయితే ఇది హైట్ కన్ఫర్మ్ ఉండాలా, లేదంటే వాటర్ అయితే ఇక్కడే స్పిల్ అయిపోతుంది. ఇది 3 ఫ్లోర్స్ ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్లో అయితే వాటర్ లైన్ కొట్టేటప్పుడే సోలార్ లైన్ కూడా తీసుకెళ్ళిపోయాను. దీనికే సపరేట్గా గేట్ వాల్ అయితే పెట్టాను, ఎప్పుడైనా ప్రాబ్లం అయితే కంట్రోల్ చేసుకోవడానికి. ఈ 3 ఫ్లోర్లకు అయితే 2 పైపులు అయితే రన్ చేశాను నేను. ఓనర్ అయితే 1st 3rd ఫ్లోర్కి అయితే ఒక కనెక్షన్, 2nd ఫ్లోర్ వచ్చి రెంట్కి ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి అది సపరేట్గా పెట్టారు. నేను వచ్చి 1 3rd ఫ్లోర్కి ఇప్పుడు కనెక్షన్ అయితే ఇచ్చారు. ఇదైతే ఓనర్ వాళ్ళు ఉంటున్నారు. ఇది 3 ట్యాంకుల కనెక్షన్స్. నేనైతే గ్రౌండ్ ఫ్లోర్ కనెక్షన్కి అయితే ఈ సోలార్ అయితే కనెక్ట్ చేశాను. మొత్తం యూపీవీసీ 1 ఇంచ్ లైన్నే రన్ చేశాను. ఇక్కడైతే 1 ఇంచ్ టీ కనెక్ట్ చేసి ఎల్బో వేసి, ఎల్బో నుంచి బుష్ వేసి, 3/4 ఇంచ్ యూపీవీసీ రన్ చేశాను. సోలార్ గ్రీజర్ మీద అయితే ఒక అవగాహన అయితే వచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.